डॉक्टर गारु ना शरीर में वेड़ी एक्कुवा ना बीजाल दग्गर एप्पुडू वेड़ी वेड़िगा अनिपिस्तोंदी दानि वल्ल तड़िगा उन्न ड्रायर्लु वेसुकुंटुन्नानु तड़ी तग्गिपोगाने मल्ली नीळ्ळल्लो तड़िपि वेसुकुंटानु इला तड़ी ड्रायर्लु वेसुकोवडं वल्ल लैंगिक सामर्थ्यं तग्गिपोतुंदा अनि अडुगुतुन्नारु తడి డ్రైయర్ సెక్స్ తగ్గదు కానీ వేడి అనేది అసలు లేదండి. ఆయనకి వేడిగా కనిపిస్తుందంటే జనరల్గా టూ థైస్ మధ్య రెండు దగ్గర ఉండే కల్లా ఎప్పుడు ఎవరికైనా సరే వేడిగానే ఉంటుంది, ఏ మగాడికైనా సరే. ఎందుకంటే గాలి తగులుతుంటే చల్లగా ఉంటుంది, ఇలా ఈ శరీరం అంతా గాలి తగులుతుంది ఇక్కడ చల్లగా ఉంటుంది. ఇదే మనం ఆ జెనిటేరియా ఆ ఏరియా దగ్గర చూస్తే అది వేడిగానే ఉంటుంది. రెండు థైస్ మధ్య ఉండే కల్లా కొద్ది వేడిగా ఉంటుంది. ఆయన ఆ వేడికి తడిగడ్డ పెట్టుకున్నారు, ఓకే ఫీలింగ్ లిటిల్ బిట్ కంఫర్ట్. కానీ కొంతమందికి మాత్రం అండి వేడి కోసిల్ అని ఉంటుంది. వేడి కోసిల్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ లో ఉన్నట్లయితే కొంత వేడి అనిపిస్తుంది, అసలు సలపర ఉంటుంది, గుంజుతోటి ఫీలింగ్ ఉంటుంది. ఆ దాని అది కూడా ఉందో చూడాలి. ఒకసారి డాక్టర్ గారు చూపించుకోవడం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చూడడం, చూసి ఒకవేళ వేడి కోసిల్ అనేది సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ లో ఉండి ఒకవేళ దానివల్ల ఎందుకంటే వేడి కోసిల వేడి పుడుతుంది, ఆ వేడి ఏమైనా అనిపిస్తుంటే మాత్రం అప్పుడు దాని తగ్గట్లుగా చికిత్స పొందాల్సి ఉంటుంది. అవసరంలో సర్జరీ కూడా చేసి ఉబ్బిన రక్తనాళాలు తీసేస్తే ఆ వేడి తగ్గుతుంది. అంచేత చూడాలి, చూసి చెప్పాలి. కానీ సహజంగా మాత్రం ప్రతి మగవాడికి రెండు థైస్ మధ్య ఈ మర్మాయాలు ఉన్న చోట వేడిగా ఉంటుంది. దానికి కొద్దిగా అప్సెసివ్ ఫీల్, ఓ తరుగులు పెట్టుకుంటున్నాడు, ఏం అవసరం లే, తరుగులు పెట్టుకుందుకు అవసరం లేదు. సో అదే కొద్ది గాలి ఆడే దుస్తులు, మరి గాలి ఆడమే ప్యాంట్లు వేయడం కాదు, గాలి ఆడేటువంటి దుస్తులు డ్రెస్సులు వేసుకుంటే కొద్దిగా జ్వరం ఉంటుంది, బాధ ఏమి ఉండదు. ఆ వేడి అనమాట అది కరెక్ట్ కాదు, ఎందుకు అని చూడాలి, చూసిరంగా చేయాలి. అంచేత ఈ వేడి అనేది కాకుండా మనిషి ఏం చేయాలంటే అసలు ఏమిటి ఎందుకు ఎలా అనే చూడాలి. వేడి అనేది అసలు లేదండి, వైద్య భాషలో వేడి అనేది లేదు. ఆ చేసి తడిగబడ్డ మంచిదే. కానీ బట్టలు ఈ విషయం నేను చెప్పానంటే ఈయన మామూలు కదలు కాకుండా ఒక పైజామా లాంటివి, ఒక మామూలు క్లాత్ గాలి ఖద్దరు సిమ్మ చేసుకోనండి, వేసుకుంటే ఉండదు, గాలి ఆడాలి, గాలి ఆడాలి. ఇంకోటి అలాగే ఈయన ఎక్కువగా వేడి ఉండే ప్రదేశాలు ఉన్నట్లయితే దాని కాకుండా కొద్ది చల్లగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి. ఆయన చేసే వర్క్ ప్లేస్ లో వేడి ఎక్కుంటే ఆ వర్క్ ప్లేస్ ను మార్చుకుని ఇంకొక చల్లగా ఉండి చూసినట్లయితే ఆయన బాగుంటారు. ఆ వేడి అయితే ఆ వేడి మీద మాత్రం ఏదో పెద్ద జబ్బుగా మాత్రం అనుకోవద్దు, జబ్బు కాదు.